వరంగల్ అర్బన్ ఉస్నాబాద్ నియోజకవర్గం ముల్కనూరులో కెప్టెన్ 81వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితా రమేష్, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు నాగరాజు, షర్ఫుద్దీన్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి 81వ జన్మదినం సందర్భంగా ముల్కనూరులో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి గౌరవ ఎంపీపీ అనితా రమేష్ గారు, అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ నాగరాజ్ గారు, షర్ఫుద్దీన్ గారు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, మరి వారు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయడమే కాక వ్యవసాయం, ఆర్మీలో రిటైర్ అనంతరం వ్యవసాయం చేసి అక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయం కూడా మేము చేయగలుగుతామని చెప్పి వారు నిరూపించడం జరిగింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ఉద్యమానికి వెన్నెముకగా అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద మీటింగులు మరి వారి ఆధ్వర్యంలో అప్పుడు గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది. అలాగే మరి వారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టడం జరిగింది. తదనంతరం మరి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా వారు కొనసాగుతూ ప్రజాసేవలో ఉన్నారు. వారు అగ్రకులమైనా కూడా వారు అణగారిన వర్గాల కోసం, పేదల కోసం పాటుపడేటువంటి పెద్దలు. మరి వారు చాలా, మరి కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. వారి దగ్గర ఎలాంటి తారతమ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, వీరు పేదలు వీరు ఉన్నవారనేది ఏముండదు. వారు నిత్యం అన్నదాతగా ఎంతోమందికి అన్నదానం చేస్తూ, విద్యాదానం చేస్తూ వారు మన ప్రజాసేవలో ఉన్నారు. కాబట్టి వారి జన్మదిన సందర్భంగా మండలం తరఫున మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వారు కుటుంబం కూడా అందరూ కూడా చల్లగా ఉండాలని మేమంతా ప్రార్థిస్తున్నాము. జై జగన్. అందరికీ నమస్కారం. మాన్య శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు జన్మదిన సందర్భంగా ఇందర్పల్లి మండలంలోని ముల్కనూరు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీసీలు, మాజీ ఎంపీసీలు, టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి తమ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ కూడలి వద్ద కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇదే విధంగా అతడు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, అందరి దీవెనలు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. అతడు దేశానికి అనేక సేవ చేశాడు. దేశానికి సేవ చేసిందే కాక ప్రస్తుత రాజకీయాల్లో రాష్ట్రానికి కూడా చాలా సేవలు చేస్తూ తమ యొక్క
ప్రతిభను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో అతడు మీటింగ్లు ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పడేదాకా చాలా ఎంతో కష్టపడ్డాడు. కష్టపడి అతడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు మంత్రి పదవి కూడా తీసుకున్నాడు. తర్వాత తదనంతరం తన కుమారుడైన సతీష్ బాబు కూడా ఎమ్మెల్యేగా కావడము రెండుసార్లు గర్వకారణం. ఇదే విధంగా వారి యొక్క కుటుంబం రాజకీయంలో ఇంకా అనేక సంవత్సరాల పాటు కొనసాగింపాలని కోరుకుంటూ అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.